ప్రోకో ద్వారా ఈ సర్వీస్ చేయించుకుంది అని చెప్తున్నారు. కానీ ఒక పక్కన మీకు సంబంధించిన ఐపాక్ టీమే జనసేన టీడీపీ వాళ్ళు చూసుకుంటే 19 ఎంపీ సీట్లు వస్తాయని కూడా మీకు సంబంధించిన ఐపాక్ టీం చెప్పింది. అంటే 19 × 7 వేసుకోండి 133 సీట్లు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మరి వైసీపీ అధికారంలోకి రాదు అని మీ యొక్క మీ దానికి సంబంధించిన ఐపాక్ టీం చెప్పడం, మరి ఒక పక్కన టైమ్స్ నౌ మొత్తానికి ఫుల్ 175 కొడతాం అని చెప్పడం, అంటే ఇందులో ఇప్పుడు ఈ సర్వే నమ్మాలా ఆ సర్వే నమ్మాలా? మరి మీరు డబ్బులు ఇచ్చుకుని టైమ్స్ నౌ ద్వారా చెప్పించుకున్నారు అంటున్నారు, అంటే ఇది ప్రజల్ని మీరు అంటే ఏ విధంగా తీసుకెళ్తున్నారు? అసలు సర్వేలో నిజం ఉందా, నమ్మొచ్చా సత్యనారాయణ గారు? సార్, మీడియా సోదరులకి మీకు నమస్కారం సార్. అండ్ తోటి మిత్రులైనటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి అండ్ రాకేష్ గారికి అందరికి మరొకసారి శుభోదయం. సార్, 100% కి ఇది 1000% వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే అందులో 50% నిజం ఉంది, 50% ఆ పార్టీకి ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో, సెంట్రల్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ బాగోలేదు అనిపించుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేసి 100% కి 50% 40% అనేది నిధులు అనేది సేకరించడం కానీ ఉండదండి. ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ గవర్నమెంట్ పరిపాలన బాగోలేదని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సపోర్ట్ చేయట్లేదని కానీ ఎక్కడ కూడా ఏ ఛానల్లో కూడా నరేంద్ర మోడీ గారు అనలేదండి. దయచేసి అధిష్టానం పెద్ద నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీడియాలో మంచి మెసేజ్ వెళ్ళేటట్టుగా నిజ సత్యాలు మాట్లాడుకుంటే కొంచెం బాగుంటుందని ఒక నా విన్నపం. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదంటే నరేంద్ర మోడీ గారు కాదండి, అమిత్ షాని జేపీ నడ్డా 4.5 ఇయర్స్ తర్వాత ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అవినీతి చేస్తుందని. అంటే మరి 4 ఇయర్స్ మీరిద్దరు కలిసే ఉన్నారు, మీ ఫుల్ సపోర్ట్ ఇచ్చిన బీజేపీ, మరి 4.5 ఇయర్స్ తర్వాత గుర్తొచ్చిందా అవినీతి చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అని? నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు, అమిత్ షా మాట్లాడితే నరేంద్ర మోడీ గారు మాట్లాడినట్టే. మరి ఒక విధంగా ఇంతకాలం మీరిద్దరం అంత ఇదిగా ఉండి ఈ రోజున సర్వే చేయించుకోవడం, అంటే 25కి 25 వచ్చేస్తాయి, 25కి 24 వస్తాయని కూడా చెప్పారు. అంటే ఆ ఒక్క సీట్ ఎందుకు ఇచ్చారు టీడీపీకి? మీ సర్వేలో 25కి 25 అని చెప్పేసుకోవచ్చు కదా సత్యనారాయణ గారు. సార్, మీకు యాక్చువల్ గా సర్వే అనేది సెంట్రల్ చేయించుకున్నా, ఎవరికి ఎవరు చేయించుకున్నా, డబ్బు ఇచ్చి చేయించుకున్నా, ఎలా చేయించుకున్నా, కేకైనా జెన్యున్ అయినా సర్వే అనేది మీరు 100% తీసుకోమని మేము చెప్పట్లే. పాయింట్ నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు అంటే 4.5 ఇయర్స్ కాకుండా 3 ఇయర్స్ లో పరిపాలించింది. ఏదైతే ఉందో కోవిడ్ ఎఫెక్ట్ తోటి 2 ఇయర్స్ ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ కూడా పరిపాలనలో లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2 ఇయర్స్ లో బడుగు బలహీన వర్గాల్ని పేదవాడు అనేవాడు లేకుండా మన చంద్రబాబు నాయుడు గారు 2047 చివరిలోకి ప్రతిరోజు లక్షాధికారం చేస్తానని చెప్పేసి ఎలాగైతే వైజాగ్ లో నిన్న మీట్ పెట్టారో దానికి ధీటుగా ముందు ఉండా ఏ బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా పేదవాడుగా లేకుండా అభివృద్ధితో పాటు ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు వెళ్తూ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి వెళ్తూ పరిపాలిస్తున్నారు సార్. అన్వయం ఏంటి సార్, డైరెక్ట్ గా ప్రతి ఒక్కరు అన్నారు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాను, ఫ్యాన్ గుర్తుకు ఓటని ప్రతి ఒక్కరు అన్నారు సార్, ప్రతి వ్యక్తి కూడా అన్నారు సార్. సార్, మీరు ఇంత జర్నలిస్ట్ అయి ఉండి ఇంత మమ్మల్ని క్వశ్చన్ చేసే తెలివితేటలుండి ఇంత క్యాపబిలిటీ ఉండి మా మీద ఇన్ని తెలివితేటలుండి కూడా మీరు ఇది ఎంతవరకు కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పరిపాలన బాగుంది కనుక రేపు మళ్ళీ 2వసారి పార్టీలోకి వస్తారు కనుక భయంతో మూకుముడిగా 3-1 అవుతున్నాయి. ఇక్కడ భయం తెలియట్లేదా? ఈ రోజు వచ్చే సర్వే మీరు ఎందుకు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు అన్న గారు? ఈ రోజు వచ్చే సర్వే క్యాలిక్యులేషన్ చేసుకోవద్దు. ఈ రోజు 3 పార్టీలు కలిపి ఏకదేశంగా ఒకటయ్యి ఒకే వ్యక్తి మీద పంచ్ మీద పంచ్ పడుతుంటే అక్కడ భయం మీకు తెలియట్లేదా? ప్రతిపక్షంలో ఎంత భయపడుతున్నారు అనేది అంటే 100% కి సర్వే ప్రకారంగా ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ 100% పవన్ ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్ గుర్తుకు అన్నట్టుగా వస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా ఈ రోజు ఈయన చెప్తారు క్రైమ్ రేట్ ఉంది, అమ్మాయిలు కిడ్నాప్ అయిపోతున్నారు చేస్తున్నారని. ప్రతి గవర్నమెంట్ లోని ప్రతి ప్రభుత్వంలోని ప్రతిది కూడా జరుగుతుంటారు. మీరు సంతోషించవలసింది ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఇంటెలిజెన్స్ సర్వే వచ్చింది చేసా అన్నారు. అదే బీజేపీ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ సర్వే కాదు, ఇంటెలిజెన్స్ సర్వేలోని మేము ఏ సర్వేలు ఇవ్వలేదు అని ఆయన నోటీస్ పంపించడం జరిగింది. ఒకటి. రెండోది ఇంకొక విషయం ఏంటంటే అన్నగారు,
ఏది ఏదైనా 100% కి 1000% ఈ రోజుల్లో గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఒక ఎమ్మెల్యే దగ్గరికి సామాన్యుడు వెళ్ళాలి అంటే 100% కి 1000% డెప్యూటీషన్ ఎంపీటీషన్ సర్పంచ్ ప్రెసిడెంట్ తెలిస్తే గానీ ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరికి అక్కడికి వెళ్ళే పరిస్థితులు లేనప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మనం తప్పు చేసామా తిడతామా పడండి మనం ఆ తర్వాత ఏం చెయ్యాలో తెలుస్తుంది అని చెప్పేసి ప్రతిపాదన చేసి పరిపాలనని జనాల ప్రజల వద్దకు ప్రజల కాలం వద్దకు పరిపాలన తీసుకెళ్లేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు ప్రజలు కోరుకుంటారు తప్ప ఆ విధానాన్ని మెచ్చుకొని మెచ్చి ఈ టైప్ ఆఫ్ సర్వే వచ్చిందండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు 25 కోట్ల రూపాయలు ఇచ్చి సర్వే చేయించుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 25 కోట్ల రూపాయలు పెట్టి సర్వే చేయించుకునేటప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు ఇచ్చి చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు ఇది కాదు కదా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా షూటింగ్ జరిగితే 90 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు వస్తుంది కదండి వచ్చేటప్పుడు ఈయన ఒక 50 కోట్లు 100 కోట్లు ఇచ్చేసి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు మీరు చెప్పు ఇప్పుడు ఈ సర్వేలు ఎందుకు చేయించుకు సత్యనారాయణ గారు ఈ సర్వేలు ఎందుకు చేయించుకుంటున్నారంటే సత్యనారాయణ గారు చెప్పేది అండి ఈ ఓడిపోతామనే భయం వల్లే ఈ సర్వేలు చేయించుకుంటున్నారనేది ప్రజల టాక్ వినిపిస్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మీకు మంచి జరిగితే ఓటేయన్నా తప్ప నేను ఎవరిని క్యాండిడేట్ గా నిలబెడితే ఫ్యాన్ గుర్తు చూసేయండి తప్ప క్యాండిడేట్ పరంగా కాదని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో చెప్తారు. అదే భయంగానే ఉన్నట్లయితే ఈ రోజు వలసలు పోతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి నాన్న బుజ్జి కన్నా చిట్టి అని జగన్మోహన్ రెడ్డి గారు బతిమాలేవారు. జగన్మోహన్ రెడ్డి గారికి బతిమాలవలసిన అవసరం లేదా అంటారా? రైట్ రైట్ ఎప్పుడు రైట్ రైట్. నెక్స్ట్ పోతిరి మహేష్ గారు, మరి ఐపాక్ టీమ్ అంటే వైసీపీకి ఫేవర్గా ఉన్న ఐపాక్ టీము మరి 19 జనసేన టీడీపీ భాగంగా 19 ఎంపీ సీట్లు వస్తాయి అంటున్నారు. సో 19 ఎంపీ అంటే నియోజకవర్గాలు వేసుకుంటే 133 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి అంటున్నారు. అంటే జనసేన టీడీపీ కలిసి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా టైమ్స్ నౌ సర్వే ప్రకారం వైనాట్ 175 అనుకోవచ్చా? ప్రజల్లో క్లారిటీ లేదు. మీ ఒపీనియన్ చెప్పండి సార్ మహేష్ గారు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి సర్వే ఆధారంగా చాలా మంది వెనుకబడి ఉన్నారు, 65-70 మంది ఎమ్మెల్యేలని మార్చేస్తా, మీరు గడప గడపకి కార్యక్రమం చేయట్లా, మీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత ఉంటే నేనేమి చేయలేను, మిమ్మల్ని అందరినీ తీసేస్తా అని చెప్పారంటేనే ఆ రోజు ఆయన కేవలం భయపడుతుంది. చాలా స్పష్టంగా స్పష్టంగా అర్థమవుతుంది. అసెంబ్లీ సభ్యులు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే మీకు సర్వేల్లో కనుక మీకు సరిగ్గా రిపోర్ట్ లేకపోతే మిమ్మల్ని తీసేస్తా. మంత్రుల్లో చాలా మందికి మళ్ళీ టికెట్ ఇయ్యం, 20 మంది మంత్రులకు మళ్ళీ టికెట్ ఇయ్యం, మీరందరూ కూడా అవకాశం ఉండదు అని చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. దీంతో పాటుగా ఇప్పుడు రాజకీయ సమీకరణాలు ఏం జరుగుతున్నాయి, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏముంది, సంక్షేమ పథకాల అమలు ఏముంది, రాష్ట్ర అభివృద్ధి ఏముంది, క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది, ఉపాధి ఏ విధంగా ఉంది, మద్యం అమ్మకాలు ఏ విధంగా సాగుతున్నాయి, ఇసుక లభ్యత ఏ విధంగా ఉంది, వ్యాపారాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి, ఇలాంటి చాలా అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో టైమ్స్ నౌ అనేటువంటి ఒక సంస్థ ఏదో సర్వే చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పడం అనేది పెద్ద అవాస్తవం. ఓటర్స్ ఎప్పుడు కూడా టైం చూసి చావు దెబ్బ కొడతారు. ఈ రోజున మనం చూసాం కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూస్తే అక్కడ రివర్స్ అయింది, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని అందరూ కూడా అనుకున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పెద్ద మొత్తంలో సీట్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈరోజు రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత సంస్థలు అయినటువంటి 2 సర్వేలు కూడా 2 డిఫరెంట్ ఇచ్చినాయి. మనం ప్రామాణికం తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఐపాక్ ప్రశాంత్ కిషోర్ గారినే ఎక్కువగా ప్రామాణికంగా తీసుకుంటారు, అందరు కూడా నమ్ముతున్నారు కూడా ఆ విషయాన్ని. మరి ఆయనే మీరు చూస్తే 135 అసెంబ్లీ స్థానాలు మరి ఇతర పార్టీలకు వస్తాయి అని చెప్పారంటే వైసీపీ ఓటమి తథ్యమని వాళ్ళు ఒప్పుకున్నారు. దాని మీద వైసీపీ నాయకులు ఎందుకు కండనీయట్ల సమాధానం చెప్పమని. అదేవిధంగా మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా, చెప్పండి. విజయవాడ నగరంలో 3 రోజుల కిందట సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాసరావు మళ్ళీ పోటీ చేస్తారని చెప్పి ఆ రోజు వరకు కూడా అనేక సందర్భాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వేలంపల్లి శ్రీనివాసరావుకు మళ్ళీ సీటు రాదు, గెలవడం అసాధ్యం, ఇతని దేవాలయాలు దొంగ, ఇతని వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున సర్వేలు వచ్చినాయి, యూట్యూబ్లో వచ్చినాయి, టీవీల్లో చెప్పారు, అసలు టికెట్ రాదని చెప్పారు. మరి అట్లాంటి సర్వేలు చెప్పిన దాన్ని కూడా
సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు, మళ్ళీ టికెట్ ఇస్తున్నామని చెప్తారు. అంటే అంటే దాని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి చెప్పమనండి. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎవరు బాగా డబ్బులు ఇస్తే, ఎవరు అవినీతి బాగా చేస్తే, ఎవరు అక్రమాలు బాగా చేస్తే, ఎవరు భూ కబ్జాలు బాగా చేస్తే, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎవరు ప్యాకేజ్ బాగా ఇస్తే వాళ్ళకి టికెట్ ఇస్తామని చెప్పడం దాని ఉద్దేశం. వచ్చే ప్రభుత్వం వస్తుందో రాదో అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఎలాగ రాదు కాబట్టి ఇప్పుడు దండుకోవాలి, ఏదో రకంగా డిమాండ్ క్రియేట్ చేయాలి, వాళ్ళ శ్రేణుల్ని ఉత్తేజపరచాలి, పార్టీ నుంచి జారిపోకుండా చూడాలి. వైసీపీ నుంచి అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా కరువు ఉన్నారు, అభ్యర్థులు దొరకరు అని మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన ద్వారా మీకు అర్థమైంది. నెల్లూరులో వెళ్ళిపోయారు, గుంటూరులో వెళ్ళిపోయారు, ఈరోజు కృష్ణా జిల్లాలో వెళ్ళిపోతున్నారు వైసీపీ పార్టీ నుంచి. ఆ పార్టీ మీద విశ్వాసం లేక రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవరని స్పష్టత ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా వచ్చే ప్రభుత్వం మనదే, నమ్మకం కలిగించాలి, శ్రేణులు కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే ఒక సర్వే విడుదల చేశారు. అసలు సర్వేకి ప్రామాణికం ఏంటి చెప్పమండి, సర్వేకి ప్రామాణికం ఏంటి? ఇక్కడ సర్వే ఎగ్జిట్ పోల్స్ ఏం కాదు, ముందస్తు సర్వే ఇది. ఎక్కడైనా ఎన్నికలు జరిగితే ఇన్ని సీట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పచ్చు, ఇది ముందస్తు సర్వే. ఎన్నికలకి ఇంకా 8-9 నెలల టైం ఉంది. ఏ ప్రాతిపదికన సర్వే చేశారు? రైట్. ఏ ప్రాతిపదికన సర్వే చేశారు చెప్పమని చెప్పండి. రైట్. ఇది రాజకీయ జోక్యంతో వైఎస్ఆర్ సిపి చేస్తున్నటువంటి రాజకీయ జిమ్మిక్కే పొలిటికల్ కమ్యూనికేట్ చేస్తాం. రైట్. నెక్స్ట్. పొలిటికల్ కమ్యూనికేట్ చేస్తున్న ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేయాలి, వాళ్ళ నాయకులను ఏ విధంగా ప్రభావితం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. మహేష్ గారు, ఒక రాజకీయ పార్టీ, ఒక మీడియా సంస్థ, ఒక వ్యాపార సంస్థ కలిపి ఇట్లాంటి జిమ్మిక్కులు చేస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. అనేక సందర్భాల్లో ఇటువంటి పొగడి సర్వేలు తుస్సుమన్నాయి, ప్రజలు చేదరించారు, చీకొట్టారు. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒకటే భావంలో ఉంది. రైట్. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమిని నిర్ధారణ చేసిన ప్రజలెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఒత్తిడిని పరిస్థితుల్లో ప్రజలు లేరు. పథకాలు ఎక్కడ కూడా అమల్లో లేవండి, మీకు చెప్తున్నా పథకాలు ఎక్కడ అమల్లో లేవు. కరెంట్ బిల్లు ప్రామాణికంగా తీసుకుని పథకాలు రద్దు చేస్తా ఉన్నారు. పథకాలు అమలు కాదు మహేష్ గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా పథకాలు వస్తున్నాయా? పథకాలు ప్రామాణికంగా గారు అంటే ముఖ్యంగా చెప్పడం సింహం సింగిల్ గానే వస్తుంది, తోడేలు గుంపుగా వస్తాయని చెప్పిన మీ నాయకుడు ఈ రోజున అంటే ఒక విధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితిని చూసి భయపడే ఈ సర్వేలు చేయిస్తున్నారు. ఏ అంశాలపైన అసలు ఈ సర్వే జరిగింది అని కూడా జనసేన ప్రశ్నిస్తోంది. సత్యనారాయణ గారు మీరేమంటారు? ఇప్పుడు మహేష్ గారు ఏదైతే మాట్లాడారో చెప్పండి. వాళ్ళు పార్టీ తరఫున మాట్లాడినా సరే 100% 1000% కొన్ని నిజాలు ఉన్నాయి. ఏంటంటే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టి 50 నుంచి 60 మంది వరకు మీ సర్వీస్ బాగోలేదు, ఈసారి నీకు టికెట్ తీసేస్తాను, టికెట్ ఇవ్వలేమో అని ఉద్దేశంతో కరెక్ట్గా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఆయన చేసినటువంటి గవర్నమెంట్ లో చేసినటువంటి పనులు ఏమైనా పెర్ఫెక్ట్ గా లేవు అనుకున్నట్లయితే ఏ ఎమ్మెల్యే వెళ్ళిపోతాడే ఉద్దేశంతో భయంతో బతిమారేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు అనుసంధంగా ఏ ముఖ్యమంత్రి గాని ఏ ప్రధానమంత్రి గాని ఎవరు కూడా చేయని విధంగా ఆయన చేశారు. కనుక నా దగ్గర ఏ ఎమ్మెల్యే ఉన్నా, ఏ ఎమ్మెల్యే లేకపోయినా, ఏ నాయకుడు ఉన్నా, నాయకుడు లేకపోయినా, నాకు జనాభాకి నేను మంచి చేశాను, వాళ్ళు నాకు మంచి చేస్తారని వెళ్ళారండి. ఎవరికైతే ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ సిపిలో 175 మంది ఎమ్మెల్యేలకి ఎవరైతే ఉన్నారో డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు పాలన బాగుందే జగన్మోహన్ రెడ్డి గారు, పాలన చేయడం చేతకందే జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ ఒక్క నిమిషం ఈ రోజు వైఎస్ఆర్సీపీలో నుంచి టీడీపీలో కానీ జనసేనలో కానీ వెళ్తున్నారంటే రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఎలక్షన్కి వాళ్ళకి టికెట్స్ ఇద్దాము, పనికిరాని వాళ్ళకి వెళ్ళిపోతున్నాం మేము ఎందుకని చెప్పేసి వాళ్ళ తాలూకా పొలిటికల్ ఏదైతే లోకల్ రాజకీయ బలగాన్ని నిలబెట్టుకోవడానికి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు బాగా పని చేయలేదు నీకు అందరినీ టికెట్ అవ్వాలి అన్నంత ముందే వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చెప్పారనో, పవన్ కళ్యాణ్ గారు జనసేన అట్ ద సేమ్ టైం దాంతో ఏంటో టీడీపీ కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు మనం గెలిచేస్తామని రాలేదు సార్.
అవకాశం లేక కాదు, మీకు కోట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారి జీవితాన్ని నాశనం చేసుకుని వైసీపీలో భవిష్యత్తు లేదని నమ్మి బయటకు వస్తున్నారు వాళ్ళందరూ కూడా. వైసీపీలో భవిష్యత్తు లేదని నమ్మి బయటకు వస్తున్నారు సత్యనారాయణ గారు. వాడుకొని వేయడంలో జగన్ ముందు అడిగారు తిట్టని ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు అందరూ. మీకు తెలుసు తెలియదు, ఒకసారి అడగండి, మీకు ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన లేనట్టుంది. మీరు కొద్దిగా కొద్దిగా పార్టీ వ్యవహారాలు బలంగా కొద్దిగా అధ్యయనం చేయాలి. మహేష్ గారు, సత్యనారాయణ గారు మీరు ఉండండి. మహేష్ గారు, మహేష్ గారు, సత్యనారాయణ గారు మీరు ఆగండి. ఓకే మహేష్ గారు, ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పేది ఏంటంటే, మహేష్ గారు, అభివృద్ధి ప్రాతిపదికన ఈ సర్వే జరగలేదు.